हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल सखी द वर्सटाइल। ई रोज मनमु रायलसीमा स्टाइल्लो गुत्ति वंकाय कूरनी एला तयारु चेसुकोवालो चूद्दाम। ई कूरकु कावाल्सिन पदार्थालु इप्पुडु टकटका चूसेद्दाम। वंकायलु कोन्नि कट चेसुकुन्नटुवंटि उल्लिपाय मुक्कलु, कोन्नि टमाटा मुक्कलु, आवालु, जीलकर्र, चेक्क, लवंगालु, एंडु कोब्बरी, వేయించి పెట్టుకున్న చెనక్కాయ విత్తనాలు, అల్లం, వెల్లుల్లి, కారం, పసుపు, ఉప్పు తగినంత, కొద్దిగా చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఆయిల్। ఈ గుత్తి వంకాయ కూరకి ముందుగా మసాలాను తయారు చేసుకుందాం। ఈ మసాలాకు పల్లీలు, ఎండు కొబ్బరి, కొత్తిమీర, చెక్క, లవంగాలు, అల్లం, వెల్లుల్లి వీటిని బాగా గ్రైండ్ చేసి ఒక పేస్ట్ లా తయారు చేసుకోవాలి। ఇలా తయారు చేసుకున్నటువంటి పేస్ట్ లో మనము తగినంత ఉప్పు, పసుపు మరియు కారం వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి। ఇలా తయారు చేసుకున్నటువంటి మసాలాలో మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి। బాగా కడుక్కున్నటువంటి వంకాయలను తీసుకొని నాలుగు చీలికలు వచ్చేలా కట్ చేసుకోవాలి। ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నటువంటి వంకాయలలో ఈ మసాలా మిశ్రమాన్ని పెట్టుకోవాలి। ఇలా ఈ వంకాయలలో మసాలా అంతా పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి। తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసుకుంటున్నాము। పది నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి। ఇలా టమాటాలు మగ్గిన తర్వాత వంకాయలను పెట్టుకుంటున్నాము। ఈ విధంగా అన్ని వంకాయలు మనము పెట్టుకోవాలి। కాసేపు మూత పెట్టుకొని 10 నిమిషాలు వంకాయలను మగ్గనిద్దాము। అప్పుడప్పుడు ఈ వంకాయలు సమానంగా మగ్గడానికి కలుపుకుంటూ ఉండాలి। ఈ కలిపే క్రమంలో చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి, ఎందుకంటే వంకాయ ముందే సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి చీలిపోయే అవకాశం ఉంటుంది। ఈ వంకాయ ఆయిల్ లో ఎంత మగ్గితే అంత టేస్టీ అనేది వస్తుంది। పది నిమిషాలైన తర్వాత మూత తీసి మిగిలిన మసాలానంతటిని వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి। ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి। ఇలా మగ్గిన తర్వాత చింతపండు పులుసును వేసుకోవాలి। మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి। 5 నిమిషాల వరకు మగ్గనివ్వాలి। తర్వాత నీటిని వేసుకొని బాగా కలుపుకోవాలి। తగినంత ఉప్పును వేసుకొని మరొకసారి కలుపుకోవాలి। తర్వాత మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు మగ్గనివ్వాలి। ఇప్పుడు ఒకసారి మూత తెరిచి చూస్తాము। చూసారా, గుత్తి వంకాయ కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది। ఇప్పుడు దీని మీద కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాము।
ఇలా కొత్తిమీర చల్లుకున్న తర్వాత 5 నిమిషాలు ఇలానే ఉంచుకుందాము. తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. గుత్తి వంకాయ కూర రెడీ. గుమగుమలాడే గుత్తి వంకాయ కూర రెడీ. ఈ గుత్తి వంకాయ కూర మనము చపాతి, రోటీ, రైస్లోకి తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.